విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవ సందడి మిన్నంటింది. ప్రమాణ స్వీకారం కోసం తాడేపల్లి నుంచి సభా ప్రాంగణానికి జగన్ 11:20 బయలుదేరనున్నారు. జగన్ వెంట కుటుంబ సభ్యులు విజయమ్మ, షర్మిల, భారతి, హర్షారెడ్డి, వర్షారెడ్డి రానున్నారు. 12:00 స్టేడియం వద్దకు జగన్ చేరుకోనున్నారు. గవర్నర్ నరసింహన్ 12:19 వేదిక వద్దకు చేరుకోనున్నారు. ప్రమాణ స్వీకార వేదిక పక్కనే ముఖ్య అతిథుల కోసం మరో వేదిక సిద్దమైంది. జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్తో పాటు ఇద్దరు తెలంగాణ మంత్రులు వస్తున్నారు. అటు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే చీఫ్ స్టాలిన్ కూడా హాజరవుతున్నారు. అటు జగన్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు హాజరవుతున్నారు. జగన్ కుటుంబ సభ్యులకు కేటాయించిన గ్యాలరీలోనే కేవీపీకి సీటు కేటాయించారు. చారిత్రక ఘట్టం చూసేందుకు వేలాదిగా స్టేడియానికి అభిమానులు తరలివచ్చారు. ఇప్పటికే ఇందిరాగాంధీ స్టేడియం గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. చాలా మంది స్టేడియం బయట ఎదురు చూస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పండుగ వాతావరణం నెలకొంది. ఏపీలో ఇవాల్టి నుంచి సరికొత్త అధ్యాయం మొదలవుతోందని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే సీఎంగా జగన్ తొలి ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్ని జిల్లాల నుంచి భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వైసీపీ లీడర్ల ర్యాలీలతో విజయవాడలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. స్టేడియం వద్ద పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అటు జగన్పై పూల వర్షం కురిపించనున్న హెలికాప్టర్ సిద్దమైంది. గాల్లో చక్కర్లు కొడుతూ రంగురంగుల పూల రేకులు జారె విడవనుంది. జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నంతసేపు హెలికాప్టర్ నుంచి పూలవాన కురవనుంది. ఈ పూల వర్షం ఐడియా వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆయన ఓ హెలికాప్టర్ను జగన్ కోసం అద్దెకు తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు గన్నవరం చేరుకున్నారు డీఎంకే అధినేత స్టాలిన్. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి విజయవాడలోని గేట్వే హోటల్కు స్టాలిన్ చేరుకున్నారు. కాసేపట్లో అక్కడి నుంచి ఆయన ప్రమాణ స్వీకార వేదికకు బయలుదేరతారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ గేట్వే హోటల్కు డీఎంకే చీఫ్ స్టాలిన్ చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ నరసింహన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఇవాళ విజయవాడలో చాలా పెద్ద వేడుక జరగనుంది. అతిరథ మహారథులంతా విజయవాడ చేరుకుంటున్నారు. ఎలా ఉంది విజయవాడలో పరిస్థితి? ప్రణీత్, ప్రస్తుతం మనం విజయవాడ గేట్వే హోటల్ వద్ద ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపు కూడా 11:20 జగన్మోహన్ రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ఇక్కడికి చేరుకోనున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి. అయితే కొద్దిసేపట్లో కేసీఆర్ కూడా ఇక్కడికి రానున్నారు గేట్వే హోటల్కు. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో కేసీఆర్ తో పాటు అతని మంత్రులతో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అతనితో పాటు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులంతా కూడా గేట్వే హోటల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ గేట్వే హోటల్లోనే ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా దాదాపు 12 ప్రాంతంలో ఇక్కడి నుంచి బయలుదేరి స్టేడియంకి వెళ్తారు. విజయవాడలో మొత్తం కూడా చూసుకున్నట్లయితే వైసీపీ శ్రేణులంతా పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటున్న వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. విజయవాడ బందర్ రోడ్డు నడిబొడ్డున ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు
తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అనేది పెట్టారు. ఈ బందర్ రోడ్లో కేవలం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ కార్లు మాత్రమే వెలవ చేస్తున్న పరిస్థితి. వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏంటంటే దాదాపు కూడా లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు కూడా అభిమానులు కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వైసీపీ శ్రేణులంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి 5000 మంది పోలీసులు సైతం బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుంది. మరి కాసేపట్లో దాదాపు 12:23 గవర్నర్ నరసింహన్ జగన్మోహన్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే గవర్నర్ అక్కడి నుంచి రావడం జరుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ తన ప్రసంగం చేస్తారు. దాదాపు కూడా ఈ ప్రసంగం 20 నిమిషాల పాటు ఉంటుందని చెప్పి పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నారు. అయితే ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తాము ఆసక్తిగా చూస్తున్నామని చెప్పి వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే నవరత్నాల పైన అయితే 2-3 రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించి అయితే అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇటు వచ్చేటటువంటి అతిథులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వివిధ గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. పార్కింగ్ కూడా వివిధ ప్రాంతాలను కేటాయించడం జరిగింది. మొత్తం కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అభిమానులు కార్యకర్తలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు స్టేడియంలో సైతం ఇటు వాటర్ ప్యాకెట్స్ మజ్జిగ ప్యాకెట్స్ అన్ని కూడా పెట్టారు. కూలర్లు ఏసీలు అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ ప్రమాణ స్వీకారం 12:23 జరుగుతుంది. ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి మోడీ ప్రమాణ స్వీకారానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో అయితేనే రాష్ట్ర అభివృద్ధి సాగుతుంది కాబట్టి ఈ ప్రమాణ స్వీకారానికి జగన్ వెళ్తారని చెప్పి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం ప్రణీత్. వెల్కమ్ బ్యాక్. కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ తాడేపల్లి జగన్ నివాసం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఎన్ని గంటలకు జగన్ బయలుదేరనున్నారు? ఆయనతో పాటు కుటుంబ సభ్యులైనా లేకపోతే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైనా ఉంటున్నారా? ప్రణీత్, వైసీపీ అభిమానులు అదేవిధంగా వైసీపీ జగన్ అభిమానుల కార్యకర్తల పాటు కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన జగన్ పట్టాభిషేకం మరికొద్దిసేపట్లో కూడా విజయవాడ ఇందిరాగాంధీ మిషన్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం కూడా పటిష్టలు చేపట్టారు. ప్రస్తుతం మనం తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద ఉన్నాం. జగన్ ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అంటే ఎవరైతే ఉన్నారో తిరుమల తిరుపతి సంబంధించిన వేద పండితులు కావచ్చు, అదేవిధంగా క్రైస్తవ సంబంధించిన పెద్దల విధంగా ముస్లిం మత పెద్దలతో కూడా సర్వతమత ప్రార్థనలు కూడా ఇంట్లో జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. ఇవి మరి కాసేపట్లో ముగుస్తాయి. అంటే దాదాపు ఇక్కడ నుంచి జగన్ 11:20 నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా కాన్వాయ్లో బయలుదేరుతున్నారు. ఆయన వెంట కూడా కుటుంబ సభ్యులు, తల్లి విజయమ్మ, భారతి భార్య భారతి, సహోదరి షర్మిల, అదేవిధంగా జగన్ కుమార్తెలు కూడా ఇక్కడ నుంచి స్టేడియంకి చేరుకున్నారు. స్టేడియంకి చేరుకున్న వెంటనే ప్రధాన గేటు ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ జగన్ ఓపెన్ టాప్ జీప్ లో కూడా ప్రజలకు అభివాదం చేస్తూ, కార్యకర్తలకు అభివాదం చేస్తూ కూడా స్టేడియంలోకి వెళ్లనున్నారు. స్టేడియంలోకి వెళ్లిన తర్వాత జగన్ ఏదైతే ఉందో ప్రమాణ స్వీకారం సంబంధించి కూడా జగన్ కి ఏర్పాటు చేసినటువంటి సభ కూడా వారు ఆసీనులు ఉన్నారు. సభకు ఎదురుగా కూడా ఒక ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో జగన్ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా గ్యాలరీలో కూర్చొని జగన్ యొక్క ప్రమాణ స్వీకారాన్ని, ఆ పట్టాభిషేకాన్ని కూడా వీక్షించనున్నారు. అయితే ఇక్కడ నుంచి కూడా జగన్ కాన్వాయ్లో బయలుదేరతారు. అక్కడ వెళ్లిన తర్వాత కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులతో కూడా ప్రత్యేక చర్యలు చేశారు. జగన్ సంబంధించి కూడా ఇటు కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఇప్పుడు జగన్ తాడేపల్లి నివాసంలో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఏదైతే మోహన్ బాబీ ఫ్యామిలీ ఉందో సినీ యాక్టర్ వారికి జగన్ కుటుంబంతో ఉన్నటువంటి బంధుత్వం నేపథ్యంలో మంచు మనోజ్ కూడా సతీ సమేతంగా వచ్చి తాడేపల్లి నివాసంలోని జగన్ కు శుభాకాంక్షలు అభినందనలు తెలపడం పాటు ఆ సర్వత ప్రార్థనలు కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా జగన్ తో పాటు జగన్ కు అత్యంత సన్నిహితులైన వారితో పాటు ఎవరైతే ప్రముఖ రాజకీయ ఉన్నారో వారు కూడా అంటే విజయసాయిరెడ్డి లాంటి ప్రముఖులు కూడా జగన్ తో పాటే ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా సర్వమత ప్రార్థనలు పూర్తి చేసుకుని ఇక్కడ నుంచి కూడా వారు స్టేడియం కు బయలుదేరినారు. దాని తర్వాత అక్కడ జరిగినటువంటి ఏదైతే జగన్ ప్రమాణ స్వీకారం ప్రాణశంకు సంబంధించి కూడా ఇప్పటికే పలువురు స్టేడియం కి కూడా చేరుకున్నారు. అక్కడ నుంచి విఐపీ గేట్ల ద్వారా కూడా వీళ్ళందరూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, అదేవిధంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వస్తున్నారు. ప్రస్తుతం అయితే తాడేపల్లి నివాసం నుండి జగన్ మరి కాసేపట్లో కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ చేరినారు. ప్రస్తుతం తాడేపల్లి నివాసం వద్ద జగన్ అభిమానులు కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం వారు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఎక్కడ నుంచి వచ్చారు? అంటే ఏంటి అసలు ఎలా ఉంది? అంటే జగన్ మరికాసేపట్లో ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి కూడా ప్రమాణ స్వీకరించారు, ఎలా ఉంది? 10 సంవత్సరాల నుంచి ప్రజలు ఎంతో ఆకాంక్ష ఎదురు చూస్తున్న ఈ యొక్క మహత్తరమైన క్షణం కోసం ఈ దినమున అది ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేతునిస్తామని చెప్పి మొండి చేయని చూపించారు.
అదే ఎలక్షన్లలో ప్రజలు కూడా ఆ మొండి చేయనే చంద్రబాబు నాయుడు గారికి చూపించి జగన్మోహన్ రెడ్డి గారికి చేయూతనిచ్చి వారి ఆకాంక్షను వారి అభిష్టాన్ని ఈ రోజు నెరవేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి ఎలా ఉందండి మొత్తం చూసుకుంటే కూడా మరి కాసేపట్లో జరుగున్న ప్రమాణ స్వీకారం సంబంధించి జగన్ ఎన్నో సంవత్సరాలు అంటే దాదాపు 9 సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండి ప్రజా పోరాటాలు చేస్తూ ఉన్నారు, ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో తన కళా నిర్వహణ నేపథ్యంలో ఎలా ఉందంట? ముందు ఆయన కళ నెరవేరింది, మా జనాల కళ నెరవేరింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఈ కరువు కటకాలని పారదొలే ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తాను. అంటే ప్రధానం చూసుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా మీరు చాలా ఉన్నారు, మీ అంటే మీకు సంబంధించి కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అసలు? కర్నూలు జిల్లా వచ్చాను, పానేం నియోజకవర్గం. ఈ ప్రజలు కూడా ఈ ప్రజాకోర్టులో ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి చాలా శుభ సమయం. అదేవిధంగా ఈరోజు జరగబోయే ఈ ప్రమాణ స్వీకారానికి ముందే నాంది పలికాడు ఈ వరుణదేవుడు, దానివల్ల మనకు ఈ రైతులు చాలా ఆనందపడుతున్నారు. అదేవిధంగా తండ్రి గారు చెప్పిన ఆశయాలు నెరవేర్చడానికి ఈరోజు ప్రజలకు ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కూడా జగన్ తాడేపల్లి నివాసం వద్ద ఇటు అభిమానులు కూడా సందడి నెలకొంది, మరికాసేపట్లో బయలుదేరారు. ఇప్పటికే అంటే అభిమానులు కూడా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, వరుణదేవుడు కూడా జగన్ కి ముందుగానే స్వాగతం పలికారన్నారు. ఏదేమైనప్పుడు కూడా మరికాసేపట్లో కూడా జగన్ యొక్క పట్టాభిషేకం అయితే ప్రారంభం కానుంది ప్రణీత్.